మీరు మీ లైఫ్ స్టాక్ అంటే మీ పశువుల్ని అమ్మాలనుకుంటున్నారా? మార్కెట్ లో సరైన ధర ఇంకా సరైన కొనుగోలుదారు దొరక్క విసిగిపోయారా? మార్కెట్ ఎంత తిరిగినా మీకు నచ్చిన రకమైన జాతి జంతువు దొరకలేదా? ప్రెజెంట్ చేస్తున్నాం అనిమల్ సేల్స్ యాప్. జంతువుల వ్యాపారం కోసం సెంట్రలైజ్డ్ గా ఉండే మార్కెట్ ఇది. ఇంకేంటి వేచి చూస్తున్నారు? ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లైఫ్ స్టాక్ వ్యాపారం కూల్ గా చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, వీడియో తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం నుండి రమేష్ కొండాయికి చెందిన పాలపల్ల నాటుకోడలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, వీటి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్గా రావాలంటే పక్కలో గంట సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియో వివరాల్లోకి వెళ్తే, మరి ఇవి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం నుండి రమేష్ కొండాయికి చెందిన పాలపల్ల నాటుకోడలు ఫ్రెండ్స్. ఇవి అమ్మకానికి పెట్టడం జరిగింది. వీటిని రైతు వచ్చేసి మరి 74,000 రేటు చెప్తున్నారు ధర. వీటి ఏజ్ కూడా 2 సంవత్సరాల 5 నెలల వయసు ఉందట ఫ్రెండ్స్. వీటికి మరి రైతు రమేష్ కొండాయి వచ్చేసి వీటిని 5 నెలల దూడలప్పటి నుంచి పెంచడం జరిగిందంట. చాలా అన్యోన్యంగా పెంచారట వీటిని. మరి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇవి ఎద్దుల బండి కూడా పర్ఫెక్ట్గా వెళ్తాయట, అన్నీ ఇతనే నేర్పించారట వీటికి ఎద్దుల బండి. అటు సైడ్ అనేది పసుపు బోర్డు ఉంటుంది కదా ఫ్రెండ్స్, పసుపు రైతులు ఉంటారు కదా, నాగలి కూడా కట్టి చాలా పర్ఫెక్ట్గా వెళ్తాయట. అటు ఇటు వెళ్లకుండా ఎద్దుల బండి కూడా ఇది కాదు, ముందలెళ్ళిన బండి ఫ్రెండ్స్. అది మీరు చూస్తున్నారు కదా వీడియోలో, నెక్స్ట్ కనిపిస్తుంది ఈ వీడియోలో. మరి పాలపల్ల కోడలి ఉరుకొస్తున్నాయి కదా, అవి బండి లాగి ఉరుకొచ్చే కోడలే. వీటినే అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు. అక్కడ కనిపించేటనే రైతు, ఈయననే రైతు అనేది బండి డ్రైవరే అతనే రైతు ఫ్రెండ్స్. మరి వీటిని అమ్మకానికి పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి 74,000. మరి మీకు ఎవరికైనా నచ్చితేగిన రైతుతో నేరుగా మాట్లాడండి ఫ్రెండ్స్. మరి ఆయన యొక్క మొబైల్ నెంబర్ రమేష్ కొండాయి 8919099430, 8919099430. ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి రేటు వివరాలు, వాటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా ఆయనతో మాట్లాడండి ఫ్రెండ్స్. మరి వీటి సైజు కూడా వచ్చేసి 3 మూరలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మనం చెప్పిన తర్వాతనే కొలవగా 3 మూరలు ఉన్నాయని చెప్పారు అతను మనతో. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తక్కువ ప్రైజ్లో నాటు, బలమైన నాటు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్. మరి మీకు ఎవరికి నచ్చినా కూడా కాంటాక్ట్ చేయండి రైతు రమేష్ కొండాయికి. మరి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం వల్ల విలేజ్ వచ్చేసి, మీకు ఎవరికి నచ్చినా కాంటాక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, తక్కువ ప్రైజ్లో మంచి పాలపల్ల నాటుకోడలు దొరకడం చాలా అరుదుగా ఫ్రెండ్స్. మరి ఇవైతే చాలా తక్కువ ప్రైజ్ అనే అనిపిస్తుంది నా వరకైతే. మరి మీరు కూడా ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి రైతుకు, మీరు కోడలను సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. మరి సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరన్నా మన ఛానల్కి ఏమైనా వీడియోస్ ఏమైనా పంపించాలనుకుంటే 3 మినిట్స్ వీడియో మొబైల్ అడ్డంగా క్లియర్గా క్లారిటీగా పంపిస్తూ, 2-3 ఫొటోస్ కూడా మొబైల్ అడ్డంగా పెట్టి తీసి మన ఛానల్కు పంపించండి. ఛానల్ వాట్సాప్ నెంబర్ 9110389780కి. సో ఫ్రెండ్స్, పంపించండి ఇంతే ఈ వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్లో వీటికి సంబంధించి పాలపల్ల కోడలకు రైతు నేరుగా వాటిని పాలపల్ల ఉన్నవి లేనిది చక్కగా చూపించడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంతే వీడియో. మా ఇల్లు సార్, కనిపించేటి మా ఇల్లు, మా సొంత ఇల్లు, మా ఇద్దరు కొడుకుల కోసం కట్టినవి. ఇవి మా కోడలు, 3 మూరలు ఉన్నాయి సార్. కింది నుంచి వెనక కాలు భాగం నుంచి కరెక్ట్ నడుము బొక్క దాకా కొలిసాను, 3 మూరలు ఉన్నాయి. దాన్ని 3 మూరలు అంటే మీరు ఏ రకంగా అనుకుంటారు, ఎట్లా సైజ్ ఎట్లా అంటారు అనేది నాకు తెలియదు. మా సైడ్ అట్లా కొలవరు, అందుకోసమే నాకు అది ఏ రకంగా కొలుసు అనేది కూడా తెలియదు. అందుకే మీరు చెప్పారు కదా ఇప్పుడు వెనక కాలు నుంచి ఆ నడుము బొక్క ఉంది కదా, నడుము బొక్క కాడికి అంటే కరెక్ట్గా 3 మూరలు ఉన్నాయి. హైట్ అయితే ప్రజెంట్ పాలపల్లతో ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. సరే చూడండి, ఒకటి చూడనిస్తుందో లేదో,
పనులు పెట్టినావా తెరస్ రాగే. అరే లక్ష్మణ్ ఇది పట్టుకోరా కొంచెం, ఇట్లా వీడియో దిగి నేను ఈ పనులు చూపించేటప్పుడు. వీడియోలోనే ఉన్నారు కదా.